గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం క్లోసూరులో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు అనేక సమస్యలు పొరుగుతూ ఉన్నాయి. పగటి సమయంలోనే చుక్కల్లా వెలుగుతున్న విద్యుత్ దీపాలు నిర్లక్ష్య నిలువెత్తు నిదర్శనంలాగా మారాయి. అక్కరకరం రైతు విశ్రాంతి భవనం, పనిచేయని వేబ్రిడ్జి కాటా కేంద్రం, కొన్ని లక్షల ఖర్చు పెట్టి నిర్మించిన రేకుల షెడ్డు గాలి వానలకు కూలిపోవడం చేత వృధాగా మిగిలిపోయాయి. నూతన పాలకవర్గం కొలువు తీరిన తర్వాత వరుసగా మార్కెట్ యార్డులో నెలకొన్న సమస్యలను రూపుమాపే విధంగా చర్యలు తీసుకుంది. సమస్యలు లేని వ్యవసాయ మార్కెట్ యార్డుగా మారడానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.